మేము గొప్ప న్యాయ కోవిదులు అని చెప్పుకోవడానికి కొన్ని కొన్ని తీర్పులు ఇస్తుంటారు. చట్టంతో లేకపోతే న్యాయంతో సంబంధం లేకుండా తమకున్న విచక్షణాధికారాలు. స్పెయిన్కి సంబంధించినటువంటి ఒక జడ్జి గారు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఒక విడాకుల కేసులో మాజీ భార్యకి 218,000 డాలర్ల పరిహారం అంట. ఎందుకు అనేది రాసుకొచ్చారు ఆయన. 25 సంవత్సరాల పాటు ఆమె భారీగా ఉంది, ఇంటి పని చేసినందుకు ఇంత డబ్బులట, అలాగే పిల్లల్ని చూసుకున్నందుకు ఇంతని డబ్బులట, అలాగే ఆ పడక సుఖాన్ని అందించినందుకు ఇంతని డబ్బులట, ఓవరాల్ షాపింగ్కి అయినటువంటి ఖర్చులు ఇవన్నీ లెక్కలోకి లేదంట. అంటే బేసిక్గా ఆమె మీద అతను పెట్టిన ఖర్చుతో సంబంధం లేదు, ఆమె ఇంటి పనులు చేసినందుకు రోజుకి ఇంతని లెక్క కట్టుకో, నువ్వు మామూలుగా ఇవాళ ఒక పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని సగటును లెక్కేస్తున్నా నేను, 25 ఏళ్ల పాటు నెలకి ఒక 3,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లు ఖర్చు అవుతుంది, 25 ఏళ్ల క్రితం అయితే ఆ తర్వాత చూసుకుంటే 6,000-7,000 డాలర్లు అవుతుంది. కాబట్టి ఈ 25 ఏళ్ల మొత్తం లెక్క చూసుకుంటే 218,000 డాలర్ల పనిని ఆమెని ఇంటికి చేసింది, కాబట్టి ఆమెకి అది పరిహారంగా ఇవ్వండి అని చెప్పి తీర్పిచ్చారు. ఇది మరి ఫెమినిస్టిక్ జడ్జిమెంట్ అనాలేమో. అంటే భార్యాభర్త సంబంధంలో పనికి వేతనం అన్నటువంటి కాన్సెప్ట్ని, అదే సందర్భంలో అప్పుడు మరి షాపింగులకు పెట్టిన ఖర్చులో లేకపోతే కనుక సంతోషానికి అయ్యే ఖర్చులో లేకపోతే ఆమె మీద ఇతను పెట్టిన ఖర్చులో ఆమె తిండికి అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా లెక్కేస్తారా? అసలు అది ఆలోచించడమే అసహ్యం భార్యాభర్త బంధంలో. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇక్కడ కూడా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు సర్వస్వతంత్రం అని చూపించడం కోసం ఒక సంచలనాత్మకమైనటువంటి పేరు కోసం జరిగే ప్రయత్నాలు.